वेलकम टू टी न्यूज वेलकम टू मॉर्निंग न्यूज नेनु विष्णु ई रोज नुंचि मन तेलंगाणालो कुलगणन स्टार्ट काबोतुंदी दानिकि संबंधिंचिन सर्वे ई रोज मध्याह्नं नुंचि स्कूल्ल नुंचि पाठशालल नुंचि टीचर् राबोतुन्नारु मी योक्क प्रति योक्क ग्रामालालो प्रति इंटिकि वच्चि वाळ्ळु सर्वेलु चेयडं अनेदि स्टार्ट अवुतदि सो दानिकि संबंधिंचिंदि ई रोज दानि गुरिंचि ओकसारि पत्रिक आ पत्रम एट्ला उंटदी आ योक्क क्वेश्चन्स एट्ला उंटायि अनेदि ओकसारि चूसे प्रयत्नं चेद्दां मन दग्गर తెలంగాణ ప్రభుత్వం సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే అని చెప్పేసి క్రమంగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కుటుంబ వివరాల షెడ్యూల్ అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి అన్ని కలిపి ఇక్కడ ఏమేమి క్వశ్చన్లు ఉంటాయి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఈ పత్రాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నా ఇక్కడ నేను సో మొత్తానికి ఇది పరిస్థితి ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిన కులగణన అక్కడ ఉన్న కుటుంబ సర్వేలు ఏ విధంగా ఉన్నాయో అవి బయటికి కూడా రాలేదు కానీ ఇప్పుడు అక్కడ ఇక్కడ అలా లేదు పరిస్థితి మీరు చూస్తున్నారు కదా కరెక్ట్గా పకడ్బందీగా ప్రజలందరూ కనిపించే విధంగా చూపిస్తున్నారు సో అది నేటి ప్రభుత్వ పరిపాలన తీరు ఆ విధంగా ఉంది కాబట్టి ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకునే విధంగానే చెప్తున్నాం ఇక్కడ పరిస్థితి ఆడు చేయలేదు ఆడు చేసిన రీతి కూడా చూపించలేదు కాబట్టి ఇక్కడ ఉన్నది ఉన్నది ఉన్నట్టు చూపించడం దానిలో కమిషనర్లు ఏర్పాటు చేయడం ఆ కమిషన్కి అధికారులను నియమించడం దానికి పకడ్బందీగా పర్ఫెక్ట్ వేలో చూపిస్తున్నారు సో దానికి సంబంధించింది కాబట్టి నెల రోజులు దానికి కేటాయించి కూడా చేస్తున్నారు సో దానికి సంబంధించి ఇక్కడ పత్రం ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ పేపరు మొత్తం క్వశ్చన్లతో నుండి ఎన్యూమరేషన్ బ్లాక్ నెంబరు జిల్లా కోడు మండల కోడు ఇంటి నెంబర్ అని చెప్పేసి ఇక్కడ ఇంటి నెంబర్ ఈబీ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి కోడ్లు రాయాలి తర్వాత కుటుంబ క్రమ సంఖ్య అని చెప్పేసి వాళ్ళు రాసుకునేది ఉంటుంది తర్వాత జిల్లా పేరు మండలం పేరు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఆవాసం పేరు వార్డు మెంబరు ఇంటి వార్డు నెంబరు ఇంటి నెంబరు దానికి సంబంధించిన కోడ్లు ఇక్కడ ఇంటి నెంబర్ అంటే మళ్ళీ దానికి సంబంధించిన వీధి ఆ వీధిలో ఉంటాయి కదా ఇది అది అని చెప్పేసి ఇక్కడ గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ పేర్లు కూడా ఇక్కడ అడుగుతున్నట్టు దానికి సంబంధించిన లెక్క ప్రగతి పథం సకల జన సహితం మన ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఒక విధంగా పెట్టేసిన తీర్లు అన్నట్లు ఇవన్నీ కుటుంబ యజమాని మరియు సభ్యులకు వ్యక్తిగత వివరాలు అని చెప్పేసి కుటుంబ యజమాని పేర్లు మరియు సభ్యుల పేర్లు కుటుంబ యజమానితో సంబంధం భర్తనా లేకపోతే భార్యనా లేకపోతే ఇప్పుడు మామూలుగా కుటుంబ యజమాని అంటే మామూలుగా ఆడవాళ్ళ పేర్లే రాస్తారు ఎక్కువ ఆ విధంగానే సో దాంతోపాటుగా ఇక కొడుక లేకపోతే కోడల లేకపోతే బిడ్డన లేకపోతే ఇక మన్మడ అని చెప్పేసి ఇక్కడ సంబంధించిన ఈ యొక్క వరుసలు రాయాలన్నట్టు ఏం సంబంధం ఉంది అన్నట్టుగా అది స్టార్ ఖచ్చితంగా రాయాలన్నట్టు లింగం పురుషుడా స్త్రీనా లేకపోతే ఇంకా అనదర్ ఉంటుంది కదా ఆ విధంగా జెండర్ అని చెప్పేసి కూడా థర్డ్ జెండర్ అని కూడా రాయొచ్చు ఆ విధంగా మతం ఏంటి హిందువా ముస్లిమా లేకపోతే క్రైస్తవులా లేకపోతే ఏంటి అన్నట్టుగా దానికి సంబంధించిన కూడా ఖచ్చితంగా రాయాలని చెప్పేసి ఇక్కడ మనకు స్టార్ చూపించడం అనేది జరుగుతుంది సామాజిక వర్గం ఎస్సీనా ఎస్టీనా బీసీనా ఓసీనా ఎస్సీ అయితే ఒకటి బీసీ ఎస్టీ అయితే రెండు బీసీ అయితే మూడు నా ఓసీ అయితే నాలుగు మళ్ళా ఆ ఎస్సీ ఎస్టీ బీసీలలో కూడా ఇక్కడ కులాలు ఉంటాయి కదా ఆ సంబంధించిన కులం పేరు కులం పేర్లు కూడా ఇక్కడ రాయాలండు కులం యొక్క ఇతర పేర్లు కూడా ఉంటే కూడా రాయొచ్చండి ఉపకులాలు ఉంటాయి కదా దానికి సంబంధించింది అన్నట్టు ఒకటి ఉంటాయి కొన్ని కులాలు ఏమంటారు ఎస్సీలలో మళ్ళీ 57 అట్లా ఉపకులాలు ఉంటాయి దానికి సంబంధించి ఏమంటారు దాసరి ఎరుకలి ఇట్లా ఉంటాయి కదా ఆ సంబంధించిన ఉపకులాలను కూడా రాయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అన్నట్టు వయసు మాతృభాష వయసు ఎంతనో రాయాలే మాతృభాష ఏంటి అందరికీ తెలియ ఉంటుంది ఆల్మోస్ట్గా కాకపోతే కొంతమందికి మాతృభాష ఇంకేదన్నా ఉంటే కూడా రాయొచ్చు కొంతమంది ఉర్దూ ఉంటుంది కొంతమంది హిందీ ఉంటుంది అట్లా ఏమన్నా ఉంటే కూడా రాయొచ్చు అన్నట్లు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ నెంబరు అని చెప్పేసి ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా కంపల్సరిగా రాయాలి అన్నట్టు దానికి సంబంధించి ఇక్కడ స్టార్ అనేది గమనిక స్టార్ సూచనల జాబితా ప్రకారం కోడ్ను నమోదు చేయండి అని చెప్పేసి ఇక్కడ ఖచ్చితంగా అన్ని పెట్టేసి పెట్టేసారు అన్నట్టు కుటుంబ యజమాని వ్యక్తిగత వివరాలు కొనసాగింపు అట్లే ఇంకా కొనసాగిస్తూ ఉంటారు మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్లు దివ్యాంగులు అయితే వైకల్యం రకం ఏమంటారు ఉంటారు కదా కొంతమంది హ్యాండిక్యాప్డ్
వికలాంగులు ఉంటారు. ఆ వికలాంగులకు సంబంధించినవి ఏమైనా ఉంటే కూడా ఎందుకు అతను ఎట్లా ఉన్నాడు, ఏం పరిస్థితి అనేది కూడా రాయొచ్చండు. వైవాహిక స్థితి ఎట్లా ఉంది పని పరిస్థితి అని చెప్పేసి అక్కడ పాఠశాలలో చేరిన వయస్సు సంవత్సరాలలో. ఇప్పుడు మనం స్కూల్ చదువుకున్నాం కదా, ఒకటి తరగతి ఎప్పుడు చేసినాం, ఇప్పుడు అన్ని ఎల్కేజీ నర్సరీ ఎల్కేజీ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అప్పట్లో మనం అన్నీ ఒకటో తరగతి నుంచే నడిచినాయి అన్నట్టు. పదో తరగతి వరకు ఎక్కడ ఏ వయసు అని చెప్పేసి పాఠశాల రకం గవర్నమెంటా ప్రైవేటా, రేపు గురుకులాల ఆ విధంగా కూడా రాయొచ్చు అన్నట్టు. విద్యార్హత వివరాలు, విద్యార్హత వివరాలు, ఇప్పుడు డిగ్రీ చేసిరా, పీజీ చేసిరా, లేకపోతే ఎస్ఎస్సి వరకు చదువుకున్నారా, లేకపోతే ఇంటరా, లేకపోతే ఇంజనీరింగా ఏ విధంగా చదువుకున్నారా అని చెప్పేసి దానికి సంబంధించిన గ్రాడ్యుయేటెడ్ ఏ విధంగా అనేది ఇక్కడ విద్యార్హత రాయాలి. అత్యున్నత విద్యార్హత ఏ మాధ్యమంలో చదివారని చెప్పేసి కూడా ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా ఆ విధంగా కూడా రాయొచ్చు అన్నట్టు. బడి మానేసిన చోట మానేసిన నాటికి తరగతి, బడి మానేసిన చో మానేసిన నాటికి తరగతి, ఏ స్కూల్లో చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు, ఆ ఏ సంవత్సరంలో మానేశారు అంటే పకడ్బందీగా ఉన్నాయి చూడండి అన్ని క్లారిటీగా. ఆ విధంగా కుటుంబ యజమాని సభ్యుల వ్యక్తిగత వివరాలు కొనసాగింపు, మళ్ళా ఇంకా అది అట్లే నడుస్తూ ఉంది. మీరు ప్రస్తుతం ఏం పని చేస్తున్నారు, కాలం ఇన్ నెంబర్ 2లో వృత్తి ఉద్యోగం అంటే ఇది ప్రస్తుతం ఏం పని చేస్తున్నారు, ఆ సంబంధించిన ఉద్యోగ పరిస్థితి వివరాలు, ప్రస్తుత వివరాలు. తర్వాత స్వయం ఉపాధి ఏమైనా చేస్తున్నారా, దానికి సంబంధించింది. లేదా వ్యాపారం, రియల్ ఎస్టేట్, పారిశ్రామిక రంగాలు ఏమన్నా ఉన్నాయా, టోర్నమెంట్ సంథింగ్, ఆ విధంగా. రోజువారి వేతన కార్మికులు అయితే ఏ సంఘటిత రంగంలో పనిచేస్తున్నారు, ఏదో ఉంటుంది కదా రోజువారి కూలీలుగా పనిచేస్తుంటారు, వ్యవసాయ రంగమా, ఆటోలా, లేకపోతే కార్మికులుగా చాలా ఉంటాయి కదా, దానికి సంబంధించిన లెక్కలు అన్నట్టు. కులవృత్తులలో ఏమన్నా ఉన్నాయా, సాంప్రదాయ కులవృత్తుల వివరాలు ఏమన్నా ఉన్నాయా. కొంతమంది తప్పుగా అనుకోవద్దు, మాదిగోళ్ళు అయితే చెప్పులు కొడుతున్నారు, నేను కూడా ఎస్సీనే, నేను కూడా దళితున్నే, నేను ఆ విధంగా బహిరంగ చెప్తున్నా కాబట్టి చెప్తున్నా. ఆ విధంగానే మొత్తానికి కులవృత్తులు ఉంటాయి, కుమ్మరోళ్ళు కుండలు చేయడం, లేకపోతే సాకలలో బట్టలు ఉతకడం, లేకపోతే ఇస్త్రీలు చేయడం, సంథింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా కులాలు, అవన్నీ కులవృత్తులు. చేసే పనిని బట్టి అది గర్వంగా చెప్పుకోవచ్చు, పెద్ద విషయం ఏం కాదు, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలామంది ఇప్పుడు గొర్రెలు అయితే గొర్రెలు మెప్పడం, లేకపోతే రైతులు కాబట్టి లెక్కలు ఎక్కువ ఉండడం ఆ విధంగా ఉంటుంది, లేకపోతే ఇంకా అన్ని కులవృత్తులు ఉంటాయి. వడ్రంగి పని చేసాడు అవి చేస్తుంటారు, మళ్ళా ఏమంటారు ఈ యొక్క అన్ని కులాలకు సంబంధించిన, ఇక ఒక్కొక్కటి విడమర్చి చెప్పలేం కానీ అన్ని ఇక కులాలకు సంబంధించిన వాళ్ళ పనులు కూడా చెప్తుంటారు. ఆ విధంగా కులవృత్తి వల్ల కలిగిన వ్యాధి ఏదైనా ఉంటే కూడా రాయొచ్చు అన్నట్టు. కొంతమంది ఏమంటారు ఒళ్ళోళ్ళు పనిచేస్తుంటారు, లేకపోతే దానికి ఏమైనా దెబ్బలు తాకడం, కొంచెం ఇబ్బంది పడడం, సంథింగ్ ఏమైనా ఉంటాయి కదా దానికి సంబంధించినవి కూడా వ్యాధులు వస్తుంటాయి అన్నట్టు. ఒక్కోసారి ఈ యొక్క కట్టె కొడుతుంటే ఇట్లా దెబ్బ తాకడం, సంథింగ్ ఏమన్నా అయితే కూడా దానికి సంబంధించిన వ్యాధులు వస్తే కూడా చెప్పవచ్చు అన్నట్టు. ఆ వార్షిక ఆదాయం ఎంత, ఆదాయం ఎంత ఉంటుంది సంవత్సరానికి, దానికి సంబంధించింది మీరు ఆదాయ పన్ను చెల్లింపుదారులా అని చెప్పేసి అవునంటే అవును, కాదు అంటే కాదు, అవునంటే ఒకటి రాయాలి, కాదు అంటే రెండు రాయాలి. ఆదాయ పన్నులు, ఆదాయ పన్నులు అంటే ఇక ఇన్కమ్ ట్యాక్స్ అన్నట్టు, ఓ రకంగా చెప్పాలంటే అది చెల్లిస్తున్నారా అన్నట్టుగా రాసినట్టు. వాస్తవానికి ప్రతి ఒక్కరు ట్యాక్స్ కట్టేటోళ్ళు, ఎవ్రీ పర్సన్ ఈజ్ అ ట్యాక్స్ పేయర్. కాకపోతే ఈ ఆదాయ పన్ను మళ్ళా ఎక్స్ట్రా ఉంటుంది అన్నట్టు, అది వేరేగా మీ ఆస్తుల వివరాలను బట్టి, మీ యొక్క రంగాన్ని బట్టి ఉంటాను. మీకు బ్యాంకు ఖాతా ఉందా, ఉంటే ఉందని చెప్పేసి ఒకటి రాయాలి, లేకపోతే లేదని చెప్పేసి రెండు రాయాలి. దీనికి సంబంధించింది ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు భూమి, మీరు భూమి కలిగి ఉన్నారా అని చెప్పేసి అక్కడ అవును అంటే ఒకటి, లేదు అంటే రెండు. ధరణి పాస్బుక్ కలిగి ఉన్నట్లయితే నంబర్ రాయండి అని చెప్పేసి పాస్బుక్లకు సంబంధించిన భూమి వివరాలు ఏమైనా ఉంటే దాని నెంబర్ రాయాలి. ఏ రూపంలో భూమి పొందారు, పట్టా భూమియా, లేకపోతే అసైన్డ్ భూమియా, లేకపోతే అటవీ హక్కు భూమియా అని చెప్పేసి దానికి సంబంధించిన ఇవి రాయాలన్నట్టు. ఎన్ని గుంటలుంది, ఎన్ని ఎకరాలు ఉందని చెప్పేసి కూడా రాయాలన్నట్టు. తర్వాత భూమి రకం, తరియా, మెట్టెనా, పాదావు పొడమా, పొలమా అని చెప్పేసి దానికి సంబంధించి కూడా ఎన్ని ఎకరాలు, ఎన్ని గుంటలు అనేది కూడా రాయాల్సి ఉంటుంది. నీటి పారుదల వనరు, ఇప్పుడు కొన్ని చెరువుల కింద లేకపోతే ఇంకా ఏమంటారు నదీ ప్రవాహక ప్రాంతాలలో ఉంటాయి కదా, దానికి సంబంధించిన అవి ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి ఆ విధంగా కూడా రాయొచ్చు అన్నట్టు. కౌలు భూమిలో సాగు చేస్తున్నట్టయితే విస్తీర్ణం ఎకరాల్లో గుంటలు అని చెప్పేసి, ఒకవేళ కొంతమంది కౌలు చేస్తున్న రైతులు ఉంటారు, వాళ్ళు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు ఏం కథ అనేది రైతుల గురించి కూడా అది కూడా రాయొచ్చు అన్నట్టు, రాయాలి ఖచ్చితంగా.
కుటుంబ యజమాని సభ్యుల వ్యక్తిగత వివరాల కొనసాగింపు అనే విషయం మళ్ళీ ఇంకా అదే కొనసాగుతుంటుంది. రిజర్వేషన్ల విధానం నుండి పొందిన ప్రయోజనాలు, విద్యా ప్రయోజనాలని ఉద్యోగ ప్రయోజనాలని ఏమైనా పొందిండ్రా, దానికి సంబంధించిన రాయాలి. తక్కువ ఇందులో ఉండేటివి అయితే చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఎవడు పైసతో వానికి ఉద్యోగాలు ఇచ్చే లెక్కలు ఉంటాయి. కానీ ఇట్లా కూడా కొన్ని రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ ఎస్టీ దళిత బిడ్డలకు వచ్చే లెక్కలు చాలా ఉంటాయి. ఆ విధంగా గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన పథకాలు పేర్లు అని చెప్పేసి, 5 సంవత్సరాల్లో లబ్ధి పొందిన పథకాలు పేర్లు 3 పథకాలు వరకు నమోదు చేయొచ్చంట. యా పథకాలు లేవు, లేక ఏం చెప్తే దరిద్రంగా ఉంటుంది. కానీ పథకాలు ఏమి ఇచ్చారు, ఇచ్చినోని కూడా 30% కమిషన్ తీసుకొని ఇచ్చారు. అవి కూడా వాళ్ళకి ఎక్కడెక్కడ ఇచ్చారు ఇంకతను ఎవరికి ఏం రానేలేదు. ఇది కానీ అదో మాట. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కు చెందిన వారైతే ధృవీకరణ పత్రం పొందారా? ఇప్పుడు కొంతమంది క్యాస్ట్ సర్టిఫికెట్లు ఉంటాయి కదా, ఎస్సీ ఎస్టీలకు బీసీలకు సంబంధించినవి, అవి క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. తొమ్మిది పొందారంటే పొందినట్టుగా రాయాలన్నట్టు దానికి సంబంధించింది. మీరు డినోటిపై చేయబడిన సంచార పాక్షిక సంచార తెగకు చెందినవారా? కొంతమంది సంచార జాతుల వాళ్ళు ఉంటారు, కొంతమంది సంచార జాతుల వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకు సంబంధించింది అయితే కూడా వాళ్ళకు సంబంధించినవి రాయాలన్నట్టు. యజమాని, కుటుంబ యజమాని మరియు కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు మళ్ళీ అది కొనసాగింపు ఉంది. ప్రజాప్రతినిధిగా చేసిన పనిచేసిన వివరాలు, ప్రజాప్రతినిధిగా సభ్యత్వం, ఇంకా ప్రజాప్రతినిధి అంటే మెంబర్షిప్ ఏమైనా తీసుకున్నానంటే ఒక రకంగా వార్డు మెంబర్ కాడ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇక ఎమ్మెల్యే, ఎంపీపీ, ఇక అన్నీ ఉంటాయి అన్నట్టు. ఇంక అందులోనే అన్నిటికి సంబంధించిన లెక్కలు, ఇక ఎమ్మెల్యే, మంత్రి, ఆ విధంగా వాళ్ళకి సంబంధించిన మెంబర్షిప్లు ప్రజాప్రతినిధిగా అంటే అదే సభ్యత్వం తీసుకున్నది. అవన్నీ దానికి సంబంధించిన ప్రస్తుతం ఉన్నారా, పూర్వం ఉన్నారా, ప్రస్తుతం, పూర్వమా, లేకపోతే ఆఫీస్ లేబర్గా మినిస్టర్, చైర్మన్, స్పీకర్ మొదలగు ఏమైనా చేసిరా. సామాన్య కుటుంబంలో ఎవ్వరు ఉండలే, కానీ అవి కథ కంటే ఎవ్రీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నమోదు చేసుకోవాల్సిందే అన్నట్టు. వాళ్ళు కూడా చేసుకోవాల్సిందే, వాళ్ళకు కూడా వేరే ఆప్షన్లు ఏం లేవు. ప్రతి ఇంటింటికి సర్వే చేయాలి. ఎన్ని టర్ములు చేసిరా, అట్లా ప్రజాప్రతినిధిగా పనిచేసిన మొత్తం సంవత్సరాలు ఎన్ని, ఆ విధంగా ఉంటారులే. ప్రతి గ్రామ స్థాయిలో సర్పంచుడు, వార్డు మెంబర్లు చేసిన ఉంటారు, ఆ విధంగా కూడా రాయొచ్చు. నామినేటెడ్ కార్పొరేషన్ బోర్డు, సహకార సంఘము, సభ్యత్వేతర సంస్థల్లో సభ్యులు, సంఘ సభ్యులు అయితే వివరాలు రాయాలని చెప్పేసి ఇక్కడ వార్తా ఈ యొక్క పేపర్ ఉన్న లెక్కల. మీ కుటుంబం నుండి ఎవరైనా వలస వెళ్ళారా? వలస వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు, అది ఒక రకంగా పనిచేసుకోనికి ఇబ్బందులు అయ్యి ఇక పైసలు సంపాదించుకోవాలి, లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక పల్లెటూళ్ళలో పనులు కూడా ఎక్కువ దొరకవు, అక్కడ ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి పట్టణాలకు వచ్చి బతుకుతుంటారు. అట్లా దాదాపు చాలామంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా రాయాలి. వలస వెళ్ళేవారు ఇతర దేశాలకు వెళ్ళారా, లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళారా? ఇతర రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇతర దేశాలకు తక్కువ. ఇతర దేశం అయితే పేరు, ఇతర రాష్ట్రం అయితే పేరు, వలస వెళ్ళడానికి కారణం ఏందని చెప్పేసి ఇక్కడ రాయాలన్నట్టు. మొత్తానికి కుటుంబ వివరాలు, గత 5 సంవత్సరాల్లో మీరు ఏదైనా రుణాలు తీసుకున్నారా? ఏమన్నా లోన్లు తీసుకుంటే రాయాలి. ఏ అవసరం నిమిత్తము రుణం తీసుకున్నారని చెప్పేసి రాయాలి. ఎక్కడి నుండి రుణం పొందారు? ఏదైనా మీకు కొంచెం కనిపించే ప్రయత్నంలో గట్టిగా పెడదాం. ఏదైనా వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలలో పాల్గొంటే దానికి సంబంధించిన వివరాలు, కుటుంబానికి చెందిన పశు సంపద ఎంత, దానికి సంబంధించిన సంఖ్య ఎంత, ఉన్నాయా ఆవులు ఉన్నాయా, లేకపోతే ఎద్దులు ఉన్నాయా, గేదెలు ఉన్నాయా, గొర్రెలు ఉన్నాయా, మేకలు ఉన్నాయా, కోళ్ళు ఉన్నాయా, ఏముంటే అది రాయాలన్నట్టు. దానికి ఎన్నుంటే అన్నీ కూడా రాయాలన్నట్టు. స్థిరాస్తి వివరాలు, కుటుంబ సభ్యులందరి మొత్తం ఆస్తుల వివరాలు, ఆస్తుల సంఖ్య రాయాలన్నట్టు. స్థిరాస్తి వివరాలు, కొంతమందికి ఇంత ఆస్తి ఉంది, ఇంత ఉంటుంది అని చెప్పాలి దానికి సంబంధించినవి. చిరాస్తి వివరాలు, వాహనాలతో సహా కుటుంబ సభ్యులందరికీ మొత్తం ఆస్తుల వివరాలు, ఆస్తుల సంఖ్య అని చెప్పేసి దానికి సంబంధించినవి కూడా, వాహనాలతో సహా ప్రతి ఇంట్లో కూడా బైకులు ఉంటాయి, ప్రతి ఇంట్లో దానికి సంబంధించినవి రాయొచ్చు అన్నట్టు. కార్లు ఉంటే కార్లు కూడా రాయొచ్చు దానికి సంబంధించింది. రేషన్ కార్డు నెంబర్, రేషన్ కార్డు లేనట్లయితే 00 రాయాలని చెప్పేసి ఇక్కడ వార్త. నివాసం, గృహం నుండి గృహం ఉన్న ప్రాంతం యొక్క స్వభావం అని చెప్పేసి ఇక్కడ ఉంది. మీ ఇక్కడ నివాస గృహం యొక్క విస్తీర్ణం చదరపు గజాల్లో ఇల్లు ఉంటుంది, ఇద్దరు ఇల్లు
ఎన్ని చదరపు గజాల్లో ఉందని చెప్పేసి, మీ నివాస గృహము యొక్క యజమాని స్థితి ఏంటి అని చెప్పేసి ఇక్కడ రాయాలన్నట్టు. నివాస గృహం రకం ఉంటాయి కదా, ఆ యొక్క ఇల్లు రేకులా లేకపోతే పెంకలా లేకపోతే చెత్తేసిరా లేకపోతే ఇట్లుంటాయి కదా, స్లాప్ వేసిరా లేకపోతే గుడిసెన, ఏం సంగతి అని చెప్పేసి ఇక్కడ రాయాలన్నట్టు. తాగునీటి వనరు మరుగుదొడ్డి ఉందా లేదా అని చెప్పేసి రాయాలే. ఇంటి ఆ ఇంటిలో మీ ఇంటిలో నివాస గదులు ఆ ఇల్లు యొక్క రకము ఎన్ని గదులు ఉన్నాయనేది కూడా రాయాలన్నట్టు. ఇంటికి విద్యుత్ సదుపాయం ఉందా, కరెంటు కరెంట్ ప్రతి ఇంటికి ఉంటుందిలే కానీ ఉందా లేదా, కొన్ని ఇళ్ళల్లో కూడా లేదు వాస్తవానికి. ఇది కూడా ఈ యొక్క కొన్ని ఆదివాసి బిడ్డలకు ఇప్పటికీ కరెంట్లు లేవు, ఇప్పటికీ కరెంట్లు లేవు, చాలా ఏరియాలో కూడా కరెంట్లు లేవు. అట్లాంటి పరిస్థితి ఎందుకు, వైరాల ఒక దళిత వాడ ఉంటుంది, వైరాల మాకు ఒక న్యూస్ వచ్చింది వార్త, ఆ వైరాల కూడా లేదు అక్కడ, దళిత కాలనీ అది, అక్కడ రోడ్డు లేదు, అసలు నీళ్లు లేకుంటాయి, అక్కడ వాళ్ళు పక్కన ఒక బాయికాడిపోయి తెచ్చుకుంటారంట నీళ్లు, ఏది లేదు అక్కడ, కరెంటు కూడా లేదు, దీపాలు ఇప్పటికీ, మళ్ళీ అది కూడా వైరాల ఉంది, అది పరిస్థితి. అక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు. మళ్ళా వంట కోసం ప్రయోగించే ప్రధాన ఇంధనం గ్యాస్ సిలిండరా లేకపోతే కట్టెల పొయ్యి ఏం సంగతి అని చెప్పేసి, కరెంటు పొయ్యిలా ఏమైనా ఉంటాయి కదా, దానికి సంబంధించింది. ఎమినేటర్కు అందించిన సమాచారం ప్రకారం తెలిసిన వివరాల వరకు నిజమే అని ప్రకటిస్తున్నానని చెప్పేసి వాళ్ళు సంతకాలు కూడా పెట్టాలన్నట్టు. కుటుంబ యజమాని పేరు, మొబైల్ నెంబర్, సంతకం వాళ్ళకి తీసుకోవాలి. కుటుంబ ఎమినేటరు పేరు, మొబైల్ నెంబరు, సంతకంతో సంతకం తేదీలో, ఏ తేదీలో రాసిరు కూడా పెట్టాలి. సూపర్వైజర్ పేరు, మొబైల్ నెంబర్, సంతకం, దానికి సంబంధించింది. షెడ్యూల్ నింపడానికి సూచనలు అని చెప్పేసి ఇక్కడ ఎమినేషన్ బ్లాక్, మొదటి బ్లాక్లో రెండు జిల్లా కోడ్, తర్వాత రెండు బాక్సులు మండల కోడ్, చివరి వాళ్ళు బాక్సులు ఈబీ నెంబరు అని చెప్పేసి, కుటుంబ క్రమ సంఖ్య ఎంత అంటే 001 కానుంచి వరుసగా రాయాలనంట. జిల్లా పేరు, జిల్లా కోడ్, మండలం పేరు, దానికి సంబంధించినవి కూడా మొత్తం ఇక్కడ ఉన్నాయండి. మండలం పేరు, మండలం కోడ్ రాయాలి, షెడ్యూల్ నింపడానికి సూచనలు అన్నీ, ప్రతి ఒక్కటి ఏ విధంగా రాయాలి ఏం కథ అని చెప్పేది నేను ఇప్పుడు ఎట్లా చెప్పినో, దానికి సంబంధించిన మొత్తం కూడా ఇక్కడ మొత్తం షెడ్యూల్ నింపడానికి సూచనలు అని చెప్పేసి. ఇగో ఇక్కడ కోడ్లు ఏ విధంగా రాయాలి, స్వయం అయితే ఒకటి అని చెప్పేసి, భర్త అయితే రెండు, ఈ యొక్క ఆస్తి ఏమంట సంబంధాలు ఉంటాయి కదా, లేకపోతే భార్యనా భర్తనా కొడుకా కూతురా కోడలా అల్లుడా తండ్రి తల్లె అత్తనా మావనా అన్ననా తమ్ముడా అక్క చెల్లి తాత అమ్మమ్మ నానమ్మ మనవడు మనవరాలు భావమరది బొదిన మరదలు ఇతరులు సంథింగ్ ఇవన్నీ కూడా ఎలా రాయాలనేది కూడా చెప్పారన్నట్టు. ఈ విధంగా వివరాలు మొత్తం ఈ విధంగా ఉన్నాయి షెడ్యూల్ నింపడానికి మొత్తం ఏ విధంగా రాయాలి ఏం కథ అని చెప్పేసి. మాతృభాషలు అయితే తెలుగు, హిందీ, ఉర్దూ, లంబాడీ, మాతృభాషలు ఉంటాయి కదా, ఎస్టీలో ఎక్కువ లంబాడీయే ఉంటుంది మాతృభాష. కోయా, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, రాజస్థానీ, ఒడియా, బెంగాలీ, అస్సామీ, గోండు, కోలం, తోటి ఇతరులు అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి దానికి సంబంధించినవి ఇవన్నీ వివరాలు ఉన్నాయన్నట్టు. భర్త అయితే పెళ్ళయిందని చెప్పేసి ఏమంటారు ఇక్కడ, వైవాహక స్థితి అంటే పెళ్ళి అయింది లేకపోతే పెళ్లి కాలేదు లేకపోతే భర్త చనిపోయారు లేదా వితంతు భార్య చనిపోయిన వారి పేరు వారి పేరు విడాకులు పొందితే విడాకులు పొందిందని చెప్పేసి ఒంటరి మహిళ అయితే ఒంటరిగా అన్న విడిగా ఉంటున్నారా అని చెప్పేసి ఇక వివిధ రకాలుగా రాయాలి. పాఠశాలల రకాలు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమా పాఠశాలన రాష్ట్ర ప్రభుత్వమా గురుకులాలా ప్రైవేటా లేకపోతే ప్రైవేటు ఎయిడేడా లేకపోతే ఇతరులా అని చెప్పేసి ఇక్కడ అన్నీ కూడా రాసే లెక్కలు అన్నట్టు. ఈ విధంగా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి చూడండి, ఏ దానికి ఏది లేకుండా. కుల వృత్తులు అంటే ఇక చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, స్వర్ణకారులు, మంగలివారు, చాకలివారు, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, ట్రైలరు, చెప్పులు కుట్టేవారు, చర్మకారులు, గొర్రెల పశువుల కాపరులు, కళాకారులు, ట్రైన్ల హరికథలు, బుర్రకథలు, కళాకారులు అంటే ఉంటాయి కదా, ఇంకా ట్రైన్ల వారు లేకపోతే హరికథలు చెప్పేటోళ్ళు, బుర్రకథలు చెప్పేటోళ్ళు, డబ్బు మొదలు, పశువు పోషణ, దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా రాయాలి. వ్యాధులు అయితే చర్మ వ్యాధుల, ఆస్తమన, శ్వాసకోశ వ్యాధుల, పేగు సంబంధ వ్యాధుల లేకపోతే అద్వంతం అంటే ఇక అంధత్వం అంటే ఇక సారీ గుడ్డి వాళ్ళు అన్నట్టు, లేకపోతే ఎముకలు సంబంధ వ్యాధులు, క్షయ,
अंटे टीबी दीर्घकालिक व्याधुला इकड़ दिन संबंधी मोतम रे जाबिता विवर पे वार्षिक आदा एला आदा उठाएं याबे वेल रूप संपादा याबे वेल कंटेमंटर याबे नीचे लक्ष लक्ष ना लक्ष याबे वेल लक्ष याबे रूम लक्षल इला इंत संपादे इकड़ याबे लक्षल नीचे कोटि కోటి పైన కూడా ఏమైనా సంపాదించే లెక్కలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ సంవత్సరం ఆదాయం దానికి సంబంధించి భూముల వివరాలు ఎట్టెట్లు రాయాలి ఏం కథ అనేది మొత్తం డిగ్రీ పాస్ అయిన వాళ్ళు డిగ్రీ డిప్లొమా ఇంజనీరింగ్ పీజీ కోర్సులు ఇతర వృత్తి లేకపోతే ప్రభుత్వ హాస్టళ్ళు రెసిడెన్షియల్ పాఠశాలలు స్కాలర్షిప్లు మంజూరు కోసం ఏమైనా ఇతర ఇవన్నీ ప్రతి ఒక్కటి ఉద్యోగం అయితే గ్రూప్ వన్ ఉద్యోగం గ్రూప్ టూ ఉద్యోగం గ్రూప్ త్రీ ఉద్యోగం అన్నీ ప్రతి ఒక్కటి రాయాలి అని చెప్పేసి ఇక్కడ దానికి సంబంధించిన మొత్తము వివరాలతో సహా అన్నీ ఇచ్చారు ఇక్కడ మొత్తానికి 33 పేపర్లు ఉన్నాయి ఇవి 33 పేపర్లకు సంబంధించిన మొత్తం ఆ విధంగా అన్నీ రాయాల్సిన లెక్కలు ఉండాలని చెప్పేసి ఇది పరిస్థితి మొత్తానికి ఈ యొక్క కులగణన ఈరోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ కాబోతుంది సో దాని గురించి కూడా మనము ఇక్కడ ఈ పత్రం ద్వారా చూసుకునే లెక్కలు ఇవన్నీ